సీరియల్ సినిమాలు నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి డాక్టర్స్ మర్డర్ కేసు ఇన్ హారిబుల్ గా తయారవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త మలుపు తీసుకుంటుంది ఇప్పుడు ఈ ని ఇంట్రాగేట్ చేస్తే ఆయన టెలిఫోన్ నంబర్లు చాలా సందర్భాల్లో యూత్ లీడర్ ఆశీష్ పాండేని ఇది యూత్ ఆ పార్టీ యూత్ లీడరు ఆ యూత్ లీడరు హీ వాజ్ ఆల్సో ఏ డాక్టర్ ఆఫ్ ద సేమ్ కాలేజ్ అయితే ఈ కాలేజ్లో ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ ఆశీష్ ఆ తొమ్మిదవ తారీఖు అంటే ఏ రోజు రాత్రి అయితే ఈ డాక్టర్ని మర్డర్ చేశారో ఆ రోజు రాత్రి ఆయన అక్కడ ఒక దగ్గర ప్లేస్లో ఒక హోటల్ తీసుకున్నాడు సాల్ట్ లేక్ హోటల్ ఆ సాల్ట్ లేక్ హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఆయన గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకొని అక్కడ ఉన్నాడు సో ఆ టైంలో చాలాసార్లు ఈ ఘోష్తో ఆయన టెలిఫోన్ సంభాషించాడు అదే కాకుండా ఈ ఆశీష్ పాండే చాలా నంబర్లకి ఆ రోజు కాల్ చేశాడు సో ఆశీష్ పాండేని చాలా ఒక నాలుగైదు గంటల సేపు విచారించారు సిబిఐ వాళ్ళు ఇంకా విచారించాల్సి ఉంది అదే కాకుండా కొత్త కొత్త ఫోన్ నంబర్లు అంటే ఇంతకుముందు ఎప్పుడు పరిపాటిగా వచ్చేది కాకుండా అసలు దాంట్లో అంటే ఆయన కాల్ లిస్ట్లో ఉంటుంది కదా కాల్ లిస్ట్లో ఉంది కానీ ఆ నేమ్స్ పర్మనెంట్ నేమ్స్ మనం చేసుకుంటాం కదా ఫోన్లో రామకృష్ణ టూ సిక్స్ సెవెన్ నైన్ అట్లా దాండలో లేదు అంటే పాపులర్గా ఇట్ వాజ్ నాట్ ఇన్ ది కాంటాక్ట్ లిస్ట్ ఆఫ్ ఎయిదర్ ఘోష్ ఆర్ దిస్ మ్యాన్ సో ఆశీష్ సో ఈ ఇంట్రాగేషన్లో ఇంకా కొత్త కొత్త నంబర్లు వచ్చినాయి అదే కాకుండా ఈ ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసే తర్వాత వేరే వాళ్ళని ప్రోత్సహించాడు మీరు ఈ డెడ్ బాడీని తీసుకొని తొందరగా వెళ్ళిపోయి క్రిమేట్ చేయండి అని చెప్పి సో ఎందుకు ఇంత తొందరగా చేస్తున్నారు అని చెప్పి ఆ రోజు ఈ డెడ్ బాడీని డాక్టర్ డెడ్ బాడీని తీసుకుపోయేటప్పుడు కూడా మీనాక్షి ముఖర్జీ అని చెప్పి డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమెకి వన్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ దట్ పార్టీ ఆమె ఆ డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఒకసారి పిఎం అయింది వీళ్ళు సరిగా చేయలేదు కాబట్టి సెకండ్ టైం పీఎం చేయాలి అని చెప్పి ఆపేదానికి ప్రయత్నం చేస్తే సో దే ఐ ఇంటర్ఫియర్డ్ ఆమె దగ్గర నుంచి ఇంటర్ఫియర్ చేసేసి డెడ్ బాడీని పంపించినాడు సెకండ్ టైం పోస్ట్ మార్టం చేయకుండా చేయకుండా ఆ భారీ భారీగా ప్రెషర్ తెచ్చి పైన అది క్రిమేట్ చేయించిన అదే బర్నింగ్ చేయించినారు డెడ్ బాడీని సో దాంతో ఏమైపోయిందంటే ఎంటైర్ ఎవిడెన్స్ అంతా బ్యానిష్ అయినట్టు అయిపోయింది అదే కాకుండా ఇన్వెస్టిగేషన్లో సిబిఐస్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాపర్లీ కాకపోతే ఎక్కడికక్కడ ఎవరైతే మీడియేటర్గా ఉండి ఇక అక్కడ డిస్ట్రాయ్ చేసినారో వాళ్ళన్నీ కొత్త నంబర్లు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అది వెరీ ప్లాండ్గా ఈ మర్డర్ని చేశారు అదేవిధంగా వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు ఎవిడెన్స్ని ఎక్స్పెషలీ యూత్ లీడర్ ఆశీష్ పాండే ఎవరైతే ఉన్నారో ఈయనకు చాలామందితో ఆ రోజు రాత్రి అదే ఈయన ఎక్కడైతే ఫోన్ చేసినారో ఆ నంబర్లో ఫౌండ్ టు బి ఈ సీన్ ఆఫ్ అఫెన్స్కి దగ్గరలో ఉన్నప్పుడు హీ కాల్డ్ సో దీస్ నెంబర్స్ ఈయన ఎవరైతే కాల్ చేసినారో ఆ నంబర్లన్నీ కూడా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చుట్టుపక్కలనే ఉన్నాయి రెండు మూడు సార్లు చేసిన నంబర్లన్నీ కూడా అంటే దే యూజ్డ్ దిస్ న్యూ నంబర్స్ అంటే కొత్త మనుషులు కొత్త నంబర్లు ఆ నంబర్లుకి ఫోన్ చేసి తర్వాత బానిష్ అయినాయి అది ఎవరెవరి పేరు మీద ఉన్నాయి అది ఇన్వెస్ట్ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది సో ఎవరెవరు నంబర్ల పైన ఉన్నాయి ఏ నంబర్ల పైన తీసుకున్నారు ఆ టైంలో అంటే తొమ్మిదో తారీఖు ఉదయం ఎవరెవరికి ఫోన్ చేసినారు అది ఏ ఏ దూరంలో ఉన్నాయి తర్వాత వాడు డిస్ట్రాయ్ చేసినాడు ఎవరిపైనో ఇదంతా తీసుకోవాల్సింది ఇదంతా తీసుకుంటే మనకు కొంతవరకు ఈ డిస్ట్రాయ్ చేసేదానికి ఎవరెవరు ప్రయత్నం చేశారు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ డెడ్ బాడీ చుట్టుపక్కల ఉండేటువంటి ఎవిడెన్స్ని ఎవరెవరు డిస్ట్రాయ్ చేసింది అనేది వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వస్తుంది దానిపైన సిబిఐ పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో కొంతవరకు సఫలీకృతమైనారు అదేవిధంగా ఈ టీఎంసీ లీడర్ యూత్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆశీష్ పాండే ఆయనకి తర్వాత ఈ ఎవరైతే ప్రిన్సిపల్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ వీళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది అదే కాకుండా చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరూ కలిసినారు చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరు ఫోన్లు ఒకే దగ్గర ఉన్నట్టున్నాయి అదే కాకుండా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు ఎవరైతే ఆర్జేకర్ ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన దగ్గర చాలా ఫైనాన్షియల్ ఫైల్స్ అన్ని సీజ్ చేసినారు అదేవిధంగా ఈ ఆశీష్ పాండే ఇంట్లో కూడా చాలా ఫైల్స్ సీజ్ చేసినారు ఈ ప్రిన్సిపల్ దగ్గర సీజ్ చేసిన ఆయన ఎలాగో ఆ బోర్డు సస్పెండ్ చేసింది ఈ కెనాట్ బి ప్రాక్టీస్డ్ అని చెప్పి ఒక ఇది ఇచ్చారు సో ఈ కెనాట్ ప్రాక్టీస్ ఎనీవేర్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆర్ ఇన్ ఇండి ఇండియా అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏమిటంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా వీళ్ళ దగ్గర వందల కోట్ల డబ్బులు వెళ్ళచ్చు అదేవిధంగా వీళ్ళు హాస్పిటల్లో చేస్తున్న ఇర్రెగ్యులారిటీసు అన్నీ బయటకు వస్తాయి అదేవిధంగా వీళ్ళు కిడ్నీలు కిడ్నీలు ఏమైనా చేసి అమ్ముకున్నారా లేకపోతే పార్ట్ని అమ్ముకున్నారా లేకపోతే మెడికల్స్ దందా చేశారా లేకపోతే నార్కోటిక్ దందా చేశారా లేకపోతే అమ్మాయిలు ఏమైనా అక్కడ నుంచి వేరే దానికి ఒప్పించి ఏదైనా వేరే విధంగా వాడారా అనేది అన్నీ బయటకు వస్తుంది సో ఇప్పుడు అదే విషయంలో సుప్రీంకోర్టులో ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన అదర్ పార్టీ అడ్వకేట్ ఆయన హీ ట్రైట్ కపిల్ సిబాల్ హీ ట్రైట్ టు గెయిన్ ఓవర్ దట్ అదే అదేం లేదండి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గానే జరగటం లేదు అందరినీ మా వాళ్ళని తెస్తున్నారు అది అంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ప్రాపర్ లైన్స్ అదేవిధంగా ఆయన కపిల్ సిబ్బాలు ఏమున్నా అంటే ఇన్వెస్టిగేషన్ అది కాదు ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు బయటకు బహిర్గతం చేయకూడదు అని చెప్పి ఆయన చెప్తే దానికి సుప్రీంకోర్టు నో నో ఏదైతే బయటికి వెలపరచకూడదో బయటికి తెలియపరచకూడదో దాన్ని మేము చెప్పటం లేదు సీక్రెట్గానే ఉంచుతున్నాము కాబట్టి మేము ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనో ఏదైతే బయట ప్రజలకు చూడాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని మాత్రం మేము చేస్తున్నాము కాబట్టి దీంట్లో నో అబ్జెక్షన్ వీల్ ఇస్ మేము ఈస్గా లైవ్ టెలికాస్ట్ చేస్తాము ఈ షుడ్ నాట్ అబ్జెక్ట్ ఫర్ ఇట్ అన్నారు అదేవిధంగా ఇంకో మాట అన్నాడు ఆయన మేము ఈ విధంగా బహిర్గతం చేస్తే మేము కొట్లాడినంతా మా అడ్వకేట్ లేడీ అడ్వకేట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకు ప్రాణహాని కలుగుతుంది కాబట్టి అందుకోసమైనా మీరు ఆపేయాలంటే కావాలంటే మేము ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తాం వాళ్ళకి గవర్నమెంట్ విల్ గివ్ ఒక స్పెషల్ ప్రొటెక్షన్ అంతేగాని మీరు వాళ్ళ కోసం పేరు పెట్టి దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఘనంగానే ఆయనకి చెప్పారు దా దానివల్ల ఎవ్రీ మూమెంట్ ఈజ్ బీయింగ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ఎవరైతే ఘోష్ ఫ్రెండ్ అశీష్ పాండే ఉన్నారో ఈ ఆశీష్ పాండే దగ్గర ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ మనీ తర్వాత ఇల్లీగల్గా ఏమేమి చేశాడనేది ఇప్పుడు ఆయన ఫ్రెండ్ లిస్ట్లో వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని సిబిఐ ఇంట్రాగేట్ చేస్తూ ఉంది ఈ ఇంట్రాగేషన్ చేస్తే తర్వాత మనకి అసలు ముద్దాయిలు ఎవరు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు దీనికి కారణాలు ఏమిటి అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి అంతవరకు ఇప్పుడు కంప్లీట్గా ఆశీష్ పాండేని తర్వాత వాళ్ళ మొబైల్లో ఎవరైతే కొత్త వాళ్ళతో మాట్లాడినారో వాళ్ళని అందరినీ ఇంట్రాగేట్ చేసి సో వాళ్ళ డౌట్స్ ఏమేమి ఉన్నాయో ఆ రోజు అన్ని గంటలకు నువ్వు డెడ్ బాడీ సమీపంలో ఎందుకున్నావు అనే దానికి అసలు వాడు డాక్టరా డాక్టర్ కాకపోతే ఆ సమయంలో అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ ఇంట్రాగేట్ చేస్తే డెఫినెట్గా దీంట్లో వాళ్ళ పాత్ర ఏమిటి అంటే అఫెన్స్ అయిన తర్వాత అఫెన్స్కు ముందు ఉన్నారా అఫెన్స్ జరిగే టైంలో ఉన్నారా లేదా అఫెన్స్ అయిపోయిన తర్వాత అక్కడున్న సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్ట్రాయ్ చేసేదానికి ఉన్నారా డిస్ట్రాయ్ చేసేదానికి అదే పనిగా నియమించారనేది మనకు తెలుస్తుంది సో ఈ ఇంట్రాగేషన్ వీళ్ళందరూ ఇప్పుడు కొత్త నంబర్లు ఏమైతే ఎగ్జిస్ట్ అయినాయో ఆ కొత్తగా సర్ఫేస్ అయినాయో ఆ నంబర్ల కానీ ట్రేస్ చేసి ఏమంటే ఇక్కడ ఎక్కడా కూడా టెలిఫోన్ నంబర్లు ఉన్నాయి కానీ వాళ్ళ పేరు కానీ ఏమి కానీ దాంట్లో నోట్ చేయబడలేదు ఏది ఫోన్లో ఫోన్ స్విచ్ చేస్తే సో ఎవరి వ్యక్తి అవతల స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి ఫోన్లు సో స్విచ్ ఆఫ్ లేకపోతే పడేసినారో ఏమో చేసినారో అవి ఆ నంబర్లు అన్నింటినీ మనుషులు వాడిన మనుషులను ట్రేస్ చేస్తే వీళ్ళు ఎందుకు డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళారా ఇంకో దానికి వెళ్ళారా ఆ టైంలో వాళ్ళకి ఆ డెడ్ బాడీ సమీపంలో ఏం పని అనేది ఇంట్రాగేట్ చేస్తే బయటికి కొన్ని విషయాలు రావచ్చు